అదేవిధంగా ఆయన సత్యనారాయణ గారు, ఆయన టీం, శాంతి సంఘం, శాంతి సంఘం అని పెట్టుకున్న వ్యక్తి, శాంతి సంఘం అని మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. రాజరత్నం ఐజక్ గారు రెండో కుమారుడు ఆయన కృపాకర్ కు నా రెండో బిడ్డను మోనికానిచ్చి పెళ్లి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మరి 5 శవాలు పిల్లలతో సహా హతమార్చి ఎంతో ఘోరంగా చేసినారు. మరి ఏ కుటుంబంలో కూడా ఇటువంటి ఘోరమైన పరిస్థితి జరగకూడదు. మరి ఆ కుటుంబ సభ్యులకు అందరికీ తెలుసు ఆ విషయం. మరి రాజరత్నం ఐజక్నే 4వ ముద్దాయిగా చేసినారు. మరి ఆ కుటుంబ సభ్యులలో ఆయన ఇంకా ఫస్ట్ ముందు కొడుకు ఫస్ట్ కుమారుని కానీ, మరి చివరి కుమారుని కానీ, వాళ్ళ కూతుర్ని కానీ జయమణి అయినటువంటి ఆయన భార్యను కానీ విచారణ చేయలేదు. వాళ్ళను అసలు పట్టించుకోవడమే లేదు. వాళ్ళైతే డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంతో చలామణిగా చేస్తున్నారని మాకు చాలా అనుమానంగా ఉంది. ఇప్పటి వరకు అయితే ఆ శవాలు బయటపడేంత వరకు అయితే ఎంతో సహాయం చేసినారు. ఇటువంటి ఎస్పీ సార్ గారిని, సత్యనారాయణ సార్ గారిని నేనైతే ఎప్పుడు ఇంత న్యాయం చేస్తారని నేను అనుకోలేదు. మరి ఇక మీదట మరి తప్పుత్రోవ పట్టకుండా వాళ్ళు నా ఈ పేదరాల మీద దయ చూపించి ఇక ముందు పోయేటప్పుడు కూడా మరి న్యాయంగా చేయాలని, మరి వీలైతే మరి సిఐడి వాళ్ళకు కూడా అప్పచెప్పి ఆ కఠినమైన శిక్ష ఆ కుటుంబ సభ్యులకేమి, ఇంకా పెద్ద మరి వైఎస్ కాంగ్రెస్ వాళ్ళ తరఫున కూడా ఇంకా పెద్ద పెద్ద అస్తాలు ఉన్నాయని కూడా మాకు అనుమానంగా ఉంది. ఆయనకు బెయిల్ ఇప్పించాలని కూడా పన్నాంగం పండుతున్నారు. మరి అటువంటి వాళ్ళకు కఠినమైన శిక్ష పడితేనే ఇంకా ఏ కుటుంబంలో కూడా ఇటువంటి అన్యాయం జరగకూడదు అని మాకు మేము కోరుకుంటున్నాము.